ద్రాక్షాలకు కావలసిన పదార్థాలు: శనగపండ్లు, బెల్లం, వేనిరవ అంటారు దీన్ని, మైదా, నెయ్యి. ముందు ఇప్పుడు వచ్చానికి కావాల్సిన పిండి తట్టుకోవాలి. ఇప్పుడు పేనిరవ, ఇది కొద్దిగా సాల్ట్ ఒక చిటికెడు, కొద్దిగా నెయ్యి, ఈ సాల్ట్ వేసినాం కదా, ఇది నెయ్యి వేసి కొంచెం ఇట్లా సాటిన్ లాగా ఓకే ఏళ్ళతో అనాలి. తర్వాత రవ్వ, మనం 1/2 కేజీ శనగపళ్ళు తీసుకుంటే 1/2 కేజీ పేని రవ్వ, ఇది పేని రవ్వ. ఒకటి బ్యాళ్ళు అయితే ఒకటి ఇది, అట్లన్నా గుర్తుపెట్టుకోండి. 1 గ్లాసు బ్యాళ్ళు అయితే 1 గ్లాసు రవ్వ. నేను 1/2 కేజీ బ్యాళ్ళు వేసాను. మళ్ళీ మనకి కూరపక్షం కూడా కావాలంటే కొంచెం పిండి ఎక్కువగా తడుపుకోండి. ఇది ఇదే పిండి కూరపక్షానికి వస్తుంది. మైదా, మైదా ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకుని ఇంత 1 కప్పు. అంత ఇట్లా బాగా మిక్స్ చేసి చేద్దాం. కింద నెయ్యి సాల్ట్ వేసాను కదా, బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వాటర్, నీళ్లు తీసుకొని పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ తడపాలి. ఇది బాగా 1 గంట సేపు నానబెట్టాలి. ఇలా మొత్తం అంత పిండి రవ్వ మైదా కలిసి ఇట్లాగా ఇట్లా ఎక్కువ వాటర్ పట్టదు దీనికి. అంత ఇట్లా ముద్దగైపోవాలి రవ్వ అంతా. ఇట్లా అంత ఏళ్ళ తిని ఇట్లా ముద్దగా తట్టుకోవాలి. మరి ఎక్కువ జబ్బుగా ఉండవు, మరీ గట్టిగా ఉండవు. దీన్ని కొంచెం లైట్గా ఊరికి ఆయిల్ చేతులు వేసుకుని పూసి 1 గంట నానాలి. 1 గంట నాన్న తర్వాత బాగా ఇది దంచాలి మెత్తగా పిండి. ఇది ఓల్గి భక్షం, భక్షానికి పిండి రెడీ. కొద్దిగా నూనె తీసుకొని ఏళ్ళతో ఇట్లా అనుకొని పిండికి ఫ్రెష్ ఇట్లా ఓకే కొద్దిగా తీసుకొని ఇట్లా చేసి ఒక తడిబట్ట కప్పి పెట్టాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఇది 1 గంట ముందు నానబెట్టినాం శనగపళ్ళ పూర్ణానికి. ఇవి భక్ష్యాలకి పూర్ణానికి, భక్ష్యాలు అంటారు, బొబ్బట్లు అంటారు దీన్ని. శనగపళ్ళు నానబెట్టినట్టు ఇట్లయితే ఇవి తొందరగా ఉడుకుతాయన్నమాట. నీళ్ళు ఒక 3 గ్లాసులు వేసాను. నీళ్ళు
మూత పెట్టేసి ఒక సిగ్నల్ వచ్చినాక స్టాప్ చేసేయాలి. అప్పుడు పేని రవ్వ అంతా తడి పెట్టాం కదా, తడి బట్ట ఇట్లా చిన్నది ఏదైనా నాప్కిన్ వెయిట్ బట్టన్ ఏదో తడి ఇట్లా తడి చేసి ఇట్లా కప్పి పెట్టింటిమా. గంట అయిపోయింది ఇప్పుడు, గంట అయిపోయింది. ఇప్పుడు పిండి బాగా చూడండి, బట్ట తీసిన ఇలా వస్తుంది మెత్తగా. అప్పుడు పిండికి ఇప్పుడు చూడండి, అప్పుడు ఇంత ముద్దనే ఉన్నింది, ఇప్పుడు డబల్ అయింది. దీన్ని బాగా మెత్తగా తీసుకోవాలి ఇట్లా. ఎంత స్మూత్గా రావాలంటే అసలు పిండి ఇదే షేపే మారిపోతుంది. ఇప్పుడు పిండికి అప్పటికి ఇట్లా అంత బాగా మెత్తగా తీసుకోవాలి. సన్న రవ్వ కాబట్టి బాగానే తొందరగానే అవుతుంది. కొంచెం ఇట్లా ఆయిల్ ఒక కప్పులో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేస్తే ఇలా పిస్తారు. బాగా 5 నిమిషాలు పడుతుంది పిసికేదానికి, ఎందుకంటే రవ్వ కదా బాగా పిసుకుతుంది కానీ భక్ష్యం రాదు. మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ బాగా బీట్ చేస్తుంది. మీకు చేత కాదంటే ఏదన్నా కర్ర ఏదన్నా రాయి అయినా తీసుకొని ఇట్లా దంచండి. ఇట్లా ఏదన్నా ఒక రాయి ఉంటే మీ దగ్గర లేకపోతే లావు కర్ర ఉన్నా తీసుకొని ఇట్లా కొద్దిగా దీనికి ఆయిల్ పట్టించి ఇట్లా మెత్తగా మరి గట్టిగా కాదు చూడండి ఇట్లా గిన్నెలో. ఇట్లా రాయితే దంచితే బాగా తొందరగా మెత్తగా అయిపోతుంది పిండి. ఇలాగా తిప్పుకుంటా అంత చుట్టూ మనం రాయితే దంచాం కదా పిండి చూడండి, అప్పటికిప్పుడు తేడా. కొంచెం బాగా ఏళ్ళక మళ్ళీ రాయితే ఇట్లా ఇంకొంచెం ఆయిల్, అప్పుడు అంత ఆయిల్ వేసాం కదా చూడండి పీసుకపోయింది. కొంచెం ఆయిల్ పడుతుంది పిండికి బాగా. పిండి ఎంత మెత్తగా ఉంటే భక్ష్యం మనకు అంత బాగా వస్తుంది, అయితే సరిగ్గా రాదు. చూడండి మెత్తగా అయిపోయింది పిండి ఇట్లా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఏళ్ళతో ఆయిల్ అనుకొని కొంచెం ఇట్లా, ఎందుకంటే ఎండిపోతుంది పిండ, ఈ పిండి లేయర్ ఎండిపోతే మనకు రుద్దేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇట్లా వేసుకొని మళ్ళీ క్లాత్ ఇట్లా కప్పేసుకోండి. భక్ష్యాల పిండి రెడీ. ఇది అప్పుడు శనగ బ్యాళ్ళు తీసుకున్నాం కదా, బెల్లం తీసుకున్నాం కదా పూర్ణానికి, ఇది అప్పుడు నానబెట్టాం బ్యాళ్ళు ఒక గంట సేపు. ఆ నాన్న బ్యాళ్ళు కుక్కర్లో వేసి మీకు చూపించినాను. ఒక్కటే విజిల్ రావాలా, విజిల్ వచ్చినాక అది ప్రెజర్ తగ్గినాక నీళ్లు బొర్రల గిన్నె ఉంటుంది కదా దాంట్లో ఒడేసేసి శనగ బ్యాళ్ళు నీళ్ళన్నీ ఒడిసిపోతాయి. అప్పుడు మనం మిక్సీకి
వేళ్ళు వేసుకొని సగం మెత్త గ్రైండ్ అయినాక వేళ్ళు బెల్లము ఒకటికొకటి అచ్చులే కొట్టినేది కాదు, కొట్టినది అయితే తక్కువ వేసుకోండి, అచ్చులే ఒకటికొకటి కలిసి ఇట్లా రెండు మిక్స్ చేసి మిక్సీలో వేస్తే ఇట్లా మెత్తగైపోతుంది. పూర్ణం రెడీ. ఇప్పుడు ఈ పిండి కూడా రెడీ అయింది కదా, ఓలిగ పిండి రెడీ అయింది. రవ్వది తడిపినది మీకు చూపించాను, ఇది దాంట్లోకి పెట్టేది పూర్ణం, అది కూడా రెడీగా ఉంది. ఇట్లా ఇట్లా ముద్ద రావాలి, జబ్బుగా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, ఇది ముద్ద రావాలి. అందుకు ఒక్కటే సిగ్నల్ రాణించుకోండి శనిబేళ్ళకి. ఇది వర్షాల పేపర్ అంటారు దీన్ని, ఇట్లా ఇట్లా రౌండ్గా ఉంటుంది. ఇట్లా కొంచెం ఆయిల్ అంతా చేయాలి, ఖాళీ పేపర్ కదా, ఇట్లా ఆయిల్ అంతా పూస్తే బాగుంది. అట్లే ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని అది కూడా ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి. అప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా పేని, రవ్వ, మైదా అవన్నీ వేసి ఫస్ట్ వచ్చి ఇట్లా కొంచెం ఊరిగ తీసుకుని కొంచెం ఆయిల్ ఇట్లాని చేత ఇట్లా తట్టుకోవాలి. ఈ పూర్ణం కూడా ఉంది కదా, అప్పుడు పూర్ణం గ్రైండ్ చేసి పెట్టుకున్నప్పుడు ఈ ఓలిక తగినట్లు ఇది కొంచెం ఇట్లా ముద్ద ఇట్లా బాగా ముద్ద చేసుకోవాలి. ఇట్లా సెంటర్లో పెట్టేసి కొంచెం ఆయిల్ చేతికి తడి లేకుండా ఇట్లా అంతా చూడండి, చుట్టూ అంత చుట్టూ ఖాళీ లేకుండా పూర్ణం కాని రాకూడదు పిండిని. చూడండి అంత ఇట్లా ఇట్లా అన్నామంటే చూడండి ఇట్లా వచ్చేస్తుంది అంతా ఇద్దిగా. ఎగస్ట్రా ఉంటే పిండి ఇట్లా తీసేసి మళ్ళీ దీన్ని ఇట్లా ప్రెస్ చేసేయాలి. చూడండి ఇట్లా మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఈ ముద్దని ఇలా ఈ మూడు వేళ్ళతో ఇట్లా మధ్యలో ఇట్లా అన్నామంటే మధ్యలో కొద్దిగా మధ్యలో ఇట్లా పూర్ణమంతా ఆ పిండికి అయిపోతుంది. ఇప్పుడు ఒక పేపర్ కట్ చేసుకున్నాం కదా, ఇది ఈ పేపర్ని ఇట్లా పెట్టి అదే కవర్ ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నాం కదా, ఆయిల్ పూసాం కదా, ఇప్పుడు దీనికి ఆయిల్ అయి ఉంటుంది. ఇలా తీసుకొని చూడండి ఇట్లా ఇట్లా అంతా సైడ్ అనుకుంటా కవర్ మట్ట పడకుండా ప్లాస్టిక్ కవర్ని చూసుకోండి, ఇట్లా తిప్పుకోండి. చూడు పూర్ణంతో పాటు రేకు జరగాలి, రేకు ఒక సైడు అదొక సైడు పోకూడదు. ఇక్కడ మనకు కొంచెం లావు మందం అనిపించింది అనుకోండి, కొంచెం ఇట్లా చేత్తు సైడ్లకంతా పలచగా రావాలంటే లాస్ట్లో ఇలా చూడండి అంత సదరంగా ఒకటే రీతికి రావాలి. భక్ష్యం ఇది రెడీ. ఇట్లా నాన్స్టిక్ పెన్నం వస్తుంది భక్ష్యాలకి, పెన్నం పెట్టి ఒక ఆనియన్ ఇట్లా కట్ చేసుకొని
ఈ పెనానికి ఇట్లా బాగా రుద్దాలి. ఇట్లా అనే వేసి రుద్దితే భక్షం బాగా వస్తుంది, అతుక్కపోకుండా సెంటర్లో. ఎందుకంటే మనం సెంటర్లోనే కదా భక్షం వేసేది. ఇట్లా ఇప్పుడు ఆనియన్ వేసి రుద్దాం కదా, ఇట్లా ఒకటి ఏదైనా బ్రష్ మీ కాడ లేకుంటే స్పూన్తోనో మీ ఇష్టం ఇట్లా తీసుకొని కొంచెం ఆయిల్ ఇదంతా ఇట్లా మొత్తం పెన్నానికంతా ప్రెస్ చేసి తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ దాని మీద కలుగుతుంది. కొద్దిగా పిండి కొంచెం ఇట్లా పెన్నము కాలిందా లేదా అని మనకు తెలియదు, కొద్దిగా పిండి పెట్టండి అట్లా. తర్వాత ఇప్పుడు మనం రుద్దుకున్నాం కదా ఇది, దాన్ని పేపర్ వీటికి ఇట్లా తీసేయండి. చూడండి నీట్గా వచ్చింది. ఇది భక్షాల దిప్పనికే, దీన్ని గజం దెబ్బ అంటారు ఇక్కడ మా సైడ్ అయితే. ఇట్లా ఉంటే భక్షం బాగా వస్తుంది చూడండి. ఇట్లా పెన్నం కాలింది, ఇది తీసేస్తాం. కొద్దిగా మంట తగ్గించుకొని వేసేటప్పుడు మనం కొంచెం ఆయిల్ దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ ఇట్లా మంట మాత్రం తగ్గించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకొని ఏదో చూడండి ఇట్లా ఒక చేత ఫస్ట్ అట్లని ఇట్లా పేపర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మంట పెట్టుకో, ఇప్పుడు మంట బాగానే పెట్టండి. తీసుకోవాలి మనం ఫస్ట్ చిన్న బడాను తీయరాదు ఇట్లా చూడండి, చిన్న స్లో ఇట్లని చూడండి. ఇలా ఇలా పెట్టామంటే బాగా కింద కాలుతుంది. చూడండి ఇక్కడ బాగా ఎర్రగా రోస్ట్కి వచ్చింది. అటు సైడ్ కూడా కొంచెం కాలినాక తీసేసి మంట కొంచెం తగ్గించుకొని తిప్పేసాం కదా, ఇప్పుడు ఇట్లా డబుల్ మడతేసి ఇట్లా మళ్ళీ చిన్నగా ఇట్లా కొట్టామంటే బాగా పూర్ణం డ్రెస్ అవుతుంది. తీసేయండి, కాలింది కదా రెండు సైడ్లు కాల్చాం. ఇప్పుడు ఇలాగ తీసి మా సంగట్లు పెట్టుకో, ఇది భక్షం రెడీ.